విషయం ఏదైనా వ్యక్తి ఎవరైనా పట్టించుకోకుండా వ్యాఖ్యలు చేసే వైనం వర్మ సొంతం. ఎవరినైనా ఆకాశానికి ఎత్తేయాలన్నా పాతాళానికి తొక్కేయాలన్నా ఏమాత్రం ఆలోచించరు. ఆ రోజుకి ఆ టైంకు ఆయనకు ఏమనిపిస్తే దాన్ని ట్విట్టర్లో ట్వీట్ చేసి పారేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరి మీద ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాక వర్మ దాడికి భయపడేవారు చాలా మందే ఉన్నారు. రీసెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఇప్పటికే చాలాసార్లు పొగుడుతూ విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నాడు వర్మ. అయితే ఇంతవరకు వర్మ ఏమన్నా సరే పట్టించుకొని పవన్ కళ్యాణ్ విశాఖ శాంతి నిరసనకు సంబంధించి వర్మ చేసిన ట్వీట్ల విషయంలో మాత్రం సహించలేకపోయారు. చాలా సింపుల్గా రియాక్ట్ అయినట్టు కనిపించినా చాలా ఘాటైన మాటల్ని శాంతంగా చెప్పి వర్మ ఇమేజ్ను దారుణంగా దెబ్బతీశారు. వర్మ వ్యక్తిగత విషయాన్ని ఎవరూ టచ్ చేయని కోణాన్ని టచ్ చేసి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని చూస్తే నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వర్మకి ఇప్పుడు 50 ఏళ్ళు, ఆయనకు ఒక పెళ్ళైన కూతురు కూడా ఉంది. పెళ్ళైన కూతురుని పెట్టుకొని ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇంకా అలాంటి వ్యక్తి మాటల గురించి ఆలోచించేది ఏముంది అంటూ సింపుల్గా తేల్చేశారు. రామ్ గోపాల్ వర్మని ఇంతవరకు ఎంతో మంది విమర్శించినా పవన్ కళ్యాణ్ రేంజ్లో ఎవరూ చెక్ పెట్టలేదనే చెప్పాలి.